కాటేరు మండలంలోని గారపల్లి అభయాంజనేయ స్వామి దేవాలయంలో శ్రావణ మాసం సందర్భంగా తెల్లవారు జాము నుంచి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మడుగుల నాగరాజు శర్మ మాట్లాడుతూ అన్ని మాసాల్లోకెల్లా శ్రావణ మాసం పవిత్రమైనదని ఈ మాసంలో పండుగలు అధిక సంఖ్యలో చేసుకోవడం జరుగుతుందన్నారు. అదే విధంగా ఆగస్టు 17వ తారీఖు నుంచి సెప్టెంబర్ 16వ తేదీ వరకు నెల రోజుల పాటు ఈ ఆలయంలో ప్రతిరోజు కూడా ప్రత్యేక పూజలు హోమాలు వ్రతాలు అభిషేకాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ యొక్క జైశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో గారేపల్లిలో ఉన్న భక్తాంజనేయ స్వామి దేవాలయంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని ఈ నెల రోజులు కూడా పవిత్రమైన రుద్రాభిషేకాలు ప్రతి నెల కూడా మన గుళ్ళో నిర్వహించబడుతున్నాయి. అలాగే ఎవరైతే భక్తులు ఈ అభిషేకాలు చేయించుకుంటారో వచ్చి అర్చకుని సంప్రదించి ఆ అభిషేకాలు చేయించుకోగలరు. అలాగే శుక్రవారం నాడు మహాలక్ష్మి వరలక్ష్మి దేవత వ్రతాలు పూజలు, అలాగే శనివారం నాడు ఆంజనేయ స్వామికి చందనాభిషేకాలు, సోమవారం రుద్రాభిషేకాలు, శుక్రవారం గురువారం నాడు దత్తాత్రేయ స్వామికి అభిషేకాలు, పాదుకా పూజలు, ఇలా ఈ నెలకు నెల మన గారపల్లి భక్తాంజనేయ స్వామి దేవాలయంలో విశేష పూజలు జరపబడుతున్నాయి. భక్తులందరూ కూడా దీన్ని పురస్కరించుకుని ఈ నెల ఫలితాన్ని పొంది అందరూ కూడా మాసవారి రుద్రాభిషేకం టికెట్ తీసుకుని అందరూ కూడా అభిషేకాలు చేసుకుని ప్రతి శనివారం జరిగే భజన మంగళవారం జరిగేటువంటి సత్సంగ కార్యక్రమాలకు అటెండ్ అయి ఆ దేవుని యొక్క ఆశీర్వాదం పొందాలి. మన గారిపల్లి క్షేత్రంలో ఆంజనేయ స్వామి ఇంటింటికి కూడా కొంగు బంగారమై వెలగాలని, అందరికీ దీవెనలియ్యాలని, అందరు భక్తులు అధిక సంఖ్యలో మన భక్తాంజనేయ స్వామి గారిపల్లి దేవాలయానికి రావాలని ఆకాంక్షిస్తూ అందరికీ శ్రావణ మాసం దీవెనలు, శుభంభూయ శుభాకాంక్షలు.